అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ అలాగే సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు అందరికీ అందాలనే సంకల్పంతో అట్టడుగు దళిత బలహీన బడుగు పీడిత తాడిత ప్రజలు మహిళలతో సర్వతోముఖ వికాసం కోసం దేశంలో ఎక్కడా లేని వినూత్నమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఇటువంటి పథకాల్లో మాణిక్యమొకటం వంటిది దళిత బంధు పథకం. దళిత బంధు కింద లబ్ధి పొందిన ఎందరో దళిత సోదరులు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా ఆత్మగౌరవంతో ఇంకొందరికి ఉపాధి కల్పించడం వారు సాధించిన ఆర్థిక స్వావలంబన సాధికారతకు నిదర్శనం. ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఒకనొక సందర్భంలో అంబేద్కర్ మహాశయుడు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పిన మాటల స్ఫూర్తితో తెలంగాణ ఆడబిడ్డల కోసం 33% రిజర్వేషన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, భరోసా, షీ టీమ్స్ వంటి ఎన్నో పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. నూతన సామాజిక స్వాప్నికుడు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సభాసదులందరికీ, అద్భుతమైన జీవకళతో విగ్రహం రూపొందించిన శిల్పి గౌరవనీయులు రామ్ వి సుతార్ గారికి, నిరంతరం పనిచేసి అతి తక్కువ కాలంలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి, కార్మిక వర్గానికి అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమార్ ఐఏఎస్ మేడం, ధన్యవాదాలు మీకు. గౌరవనీయులైన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారి సందేశం. దళిత కుటుంబాల ఐశ్వర్యమే రాష్ట్ర ఐశ్వర్యం అంటూ సాగుతున్న షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మంత్రిత్వ శాఖ కొప్పల ఈశ్వర్. ఈరోజు భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచే ఒక రోజు, అద్భుతమైన ఘట్టాన్ని చూశాం. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే మన తెలంగాణ రాష్ట్ర సాధకులు, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనుమలు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ జీ, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రం సాధించిన ఘనత మరియు చరిత్రలో నిలిచిపోయే ఈ విగ్రహ స్థాపన, ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలవుతున్నటువంటి దళిత బంధు పథకం ఒక విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళిత బంధు ద్వారా సీఎం కేసీఆర్ గారు వెలుగులు నింపారు. రాష్ట్రంలోని 38,323 మంది ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి చేకూరింది. అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరంలో 17,700 కోట్ల బడ్జెట్ను కేటాయించి 177,000 మందికి దళిత బంధు. భాగ్యనగరం నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా హాజరయ్యారు.
తో పనులు పూర్తి చేయడానికి ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా విగ్రహ రూప శిల్పి రామ్జీ సుతార్జీ గారికి, అదేవిధంగా ఈ సంస్థ ఎవరైతే నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి చేసినారో కేసీపి సంస్థ ఏజెన్సీ వారికి, డిపార్ట్మెంట్ అధికారులకు, అదేవిధంగా మా ఎస్సీ శాఖ అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా అంబేడ్కర్ గారి విగ్రహ రూపకల్పన నుండి ఆవిష్కరణ కార్యక్రమం వరకు పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాను. మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై కేసీఆర్, జై భారత్. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల చరిత్రలో ప్రతి పేజీని ఒక సంతృప్తికరంగా విజయపరంగా సాగిస్తున్న మంత్రివర్యుల సందేశానికి ధన్యవాదాలు. నా రిక్వెస్ట్ మన గౌరవ అతిథి ప్రకాష్ అంబేడ్కర్ గారు ఇప్పుడు సీడీని ఆవిష్కరిస్తారు. దళిత బంధు విజయ గాథలు సీడీ ఆవిష్కరణ, తెలంగాణ రాష్ట్ర జయగాథ దళిత బంధు విజయగాథ. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాలకే ఒక కొత్త బాట చూపేలా, దేశానికే ఒక దిక్సూచిలా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారి మనో సంకల్పంతో సాధ్యమయ్యింది. ఇప్పటికే ఎంతోమంది లబ్ధి చేకూరి సగర్వంగా తలెత్తుకొని సొంత ఆదాయంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి విజయగాథలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆవిష్కరించబడున్నాయి. అదిగో దళిత బంధు విజయగాథ సీడీని ఆవిష్కరించిన మన గౌరవ అతిథివర్యులు ప్రకాష్ అంబేడ్కర్ గారికి ధన్యవాదాలు. మీరు ఈ దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోయారు. నిజంగానే మైమరిచిపోయే ఎన్నో అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి మనసులో, వారి ఆలోచనలు, ఆచరణలు. అదిగో దళిత బంధు విజయగాథ. శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఉద్యమం దళిత బంధు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక మహా ఉద్యమం. 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ, కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ బాకీ ఈమెను అడిగే బాధ లేదు. నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు. జీవితంలో చాలా వెనుకబడిపోయినాం, మరి పిల్లలకైనా మంచి లైఫ్ ఇవ్వాలి అంటే ఈ కూలి పని చేసుకుంటూ ఎట్లా ముందుకు పోగలుగుతాము? ఒక అవకాశం కోసం చూసుకునే మా జీవితాల్లోకి ఈ దళిత బంధు అనే పథకం నిజంగా ఒక మంచి గొప్ప అవకాశాన్ని అనేది మాకు ఇచ్చింది. ఒకప్పుడు ఒక దగ్గర పనిచేసి కష్టాలు అనుభవించి చాలీ చాలని జీతాలతోటి ఆ ప్రెషర్ తోటి మనస్తాపానికి గురయ్యేవాన్ని. అట్లాంటిది ఈ దళిత బంధు స్కీమ్ రావడం ద్వారా మాకు, నాకు స్వతహాగా వ్యాపారం పెట్టుకోవడం జరిగింది, నేను ఇంకో ఇద్దరికి ఒక ఉపాధిని ఇప్పడం కానీ జరిగింది. మాకు సపోర్ట్ లేని టైం లోపల దళిత బంధు రావడం, ఇంత పెద్ద డయాగ్నోస్టిక్స్ రన్ చేసుకొని నెలకి 80 నుంచి 90 వేలు నేను సంపాదిస్తున్నాను. అప్పుడు నాకు తినడానికి లేని వాడిని, ఈ రోజు నేను ఇంకోరు కూడా తిండి పెట్టాను. ఎంత విన్నా తక్కువే, ఎన్ని చూసినా తక్కువే. ఇందాకే